సలు మీరంతా చూసారు కదా నేను ఈ ఫోటో స్టేటస్లో పెట్టాను అండ్ త్రీ డి కోన్ యూస్ చేశాను మన ఫ్యాబ్రిక్ ఫెవిక్రిల్ పెడ్లైట్ కలర్స్లో త్రీ డి కోన్ ఉంటుంది కదా సో ఇది గోల్డ్ కలర్ అనమాట చూసుకోండి పెరల్ మెటాలిక్ గోల్డ్ అవుట్లైనర్ ఇది త్రీ డి కోన్ ఓకే త్రీ డీ గ్లిటర్ అనమాట ఇది కాదు గుర్తుపెట్టుకోండి ఈ మూతున్నది కాదు సో ఈ మూతున్నది ఎస్పెషల్లీ పెరల్ మెటాలిక్ గోల్డ్ ఒక కలరే వస్తుంది ఓకే కానీ ఇది చాలా బాగా యూస్ అవుతుంది చూసుకోండి ఇది మొత్తం నేను బ్రౌన్ కలర్ ఎప్పుడు కూడా కాఫీ పెయింటింగ్ ఇది నేను ఇప్పుడు యూస్ చేసేది కూడా కాఫీ పెయింటింగ్ ఈ కాఫీ పొడినే నేను ఇప్పుడు పెయింట్ చేస్తున్నాను దీంట్లో కలర్స్ ఏం యూజ్ చేయట్లేదు యూస్ చేయము కూడా మనం సో బ్రూలో టెన్ రూపీస్ అయితే ఒక కలర్ కాంప్లెక్షన్ వస్తుంది ఫైవ్ రూపీస్ అయితే కొంచెం నియర్ దగ్గర ఉంటుంది టూ రూపీస్ది అంత కలర్ కాంప్లెక్షన్ అనేది రాదు సో ఫైవ్ రూపీస్ ఆర్ టెన్ రూపీస్ది యూజ్ చేసుకోండి చాలా బాగా యూస్ అవుతుంది దీంట్లో మనం యూస్ చేసే గమ్ ఫెవిక్రిల్ వాళ్ళదే సో దీంట్లో గమ్ వస్తుంది కదా ఫ్యాబ్రిక్ గ్లూ ఇది మాత్రమే యూస్ చేయాలి ఫెవికాల్ వాడకూడదు చిన్న పిల్లలు వాడేటువంటి ఆ గమ్మును కూడా యూస్ చేయకూడదు ఎందుకంటే అవి చాలా తిక్కి అయిపోయి ఒక లేయర్ మీద ఒక లేయర్ ఎక్కేస్తే మళ్ళీ మనం బ్రష్ తీసేటప్పుడు ఒకవేళ ఆ లేయరే గట్టిగా ఉందంటే మనం వేసిన ఈ లేయర్స్ లేస్ వచ్చేస్తాయి సో ఈ త్రీ కోన్ బ్రౌన్ కలర్ కార్బన్ యూజ్ చేసి ఈ ట్రేస్ చేయడం జరిగింది కాబట్టి సో అంటే ఈ కలర్ కాంప్లెక్షన్స్ అన్ని దగ్గర దగ్గరకు ఉంటాయి బ్లూ కానీ బ్లాక్ కానీ ఇట్లాంటి బొమ్మలు వేసేటప్పుడు యూస్ చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి సో మొత్తం అంతా త్రీడీకాన్ యూజ్ చేశాను ఇది కేరళ మ్యూరల్ కాబట్టి కళ్ళు కానీ ఆ డ్రెస్సింగ్ ఈ కింద కిరీటాలు ఇవన్నీ కూడా ఆ డిఫరెంట్ షేప్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేరళ స్టైల్ అనమాట కేరళ మ్యూరల్లో యూస్ చేసే అలాంటి డిజైనింగ్ ఇవంతా కూడా సో ఒకసారి చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది ఇదంతా డిజైనింగ్ అంతా ఆ టైప్ అనమాట సో ఇక్కడ నేను మీకు ఇప్పుడు చూపించాలనుకునేది ఏంటంటే కాఫీ పొడి వేశాను నేను అదిగోండి బ్రూ కాఫీ పొడి వేశాను సో ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకోండి ఎందుకంటే ఇది స్టిక్ అయిపోతుంది ఓకేనా తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ గ్లూ తీసుకోండి గ్లూ తీసుకొని బ్రష్ కూడా మీకు నాకు తెలిసినంత వరకు మీకు చిన్న నెంబర్ బ్రష్ తీసుకోండి టూ నెంబర్ ఎందుకంటే ఇవి ఫ్లాట్లో వచ్చేటప్పుడు కల్లా కొంచెం మనం తిక్కి కలుపుతున్నప్పుడు కొంచెం మనం వాటి ఈ బ్రష్లు మీరు ఫైవ్ సిక్స్ వీట్లో వెళ్ళిపోకండి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ గ్లూని ముందు మీరు మెత్తగా మామూలు లిక్విడ్ లాగా యూజ్ చేసుకోండి దాంట్లోకి వెళ్ళిన పర్లేదు ఎందుకంటే ఇది నేను సెల్ఫ్ తీస్తున్నాను కాబట్టి అదే కనుక మామూలు గుండు ఉంటే మీకు ఇంకా చాలా ఈజీగా అవుతుంది ఫస్ట్ ఎప్పుడూ కూడా మీరు గ్లూ వాడేటప్పుడు ఇట్లాంటివి యాక్చువల్లీ ఇప్పుడు ఈ బొమ్మ బొమ్మ మీద కూడా నేను గ్లూ కోటింగ్ వేశాను సో ఏమో ఏమవుసం ఈ గ్లూని ఇలా తీసుకొని వాటర్లో జస్ట్ ఇలా మెత్తగా లిక్విడ్ జస్ట్ ఇట్లా పడితే వచ్చేలాగా డైల్యూట్ చేసుకొని బ్రష్ తీసుకొని మొత్తం అంతా కూడా అప్లై చేసేయాలి ఒక కోటింగ్ ఇది తిక్కీగా ఉండకూడదండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి ఫ్రీ హ్యాండు అక్కడ నడవదు ఆల్రెడీ ఒక గమ్ కోటింగ్ ఉన్న దాని మీద మనం వేయడం కాబట్టి చూసుకొని జాగ్రత్తగా అందులో మీరు వేసే కొద్దీ ఇది గమ్ము కాబట్టి థిక్ అవుతుంది దాంట్లో కాఫీ పొడి కాబట్టి ఇంకా థిక్ అవుతూనే ఉంటుంది మధ్యలో మీరు కొంచెం వాటర్ అనేది డిప్ చేసుకుంటూ జాగ్రత్తగా వేయాలి సో అది కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి ఓకే జాగ్రత్తలు చూసుకోండి అండ్ నెక్స్ట్ వాటర్ డిప్ చేసుకుంటున్నారు కదా ఇక్కడ కూడా ఉన్నదంతా నేను కలుపుకుంటున్నాను వీటిలో స్టేజెస్ వైజ్గానే కలర్స్ అనేవి మార్చుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇట్లాగే ఉంటున్నాయి ఓకే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి కలర్ ఎంతైతే ఉందో ఇది ఉంది కదా ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకొని మీరు కాఫీ పొడిని కలిపేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా చిన్న 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 పార్టికల్స్ ఉన్నాయి కదా అవి కూడా లేకుండా అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది సో సారీ ఇప్పుడు దా కెమెరా డిస్టర్బెన్స్ అనిపించింది నేను చూడలేదు కింద చూస్తున్నాను సో అందుకే తుడిచాను సో చిన్న చిన్న పార్టికల్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఒక్క పార్టికల్లో రెండు మూడు పార్టికల్స్ ఉంటే బ్రష్ మనం ఇలా అనగానే అది థిక్నెస్ వచ్చేస్తుంది అక్కడ సో ఇది కలరు కాంప్లెక్షన్ మనకి ఎట్లా కావాలంటే అట్లాగా లైట్ కావాలంటే చూసుకోండి ఇక్కడ మీరు ఇలా డైల్యూట్ చేసుకోండి మీ దీంట్లో గమ్లోనే డైల్యూట్ చేసుకోవాలి మనం తయారు చేసుకున్న గమ్ లిక్విడ్లోంచి కలర్ చూసుకోండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే లైట్ అయిపోతుంది సో మీకు ఎక్కడ లైట్ కావాలి ఎక్కడ డార్క్ కావాలనేది మీ కాంప్లెక్షనే సో ఇది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకైతే అంటే ఈ సబ్జెక్ట్ ఎవరికైతే నీడు ఉంది వీళ్ళకైతే అర్థమవుతుంది సో సబ్జెక్టు అంటే వాళ్ళకి తెలియకపోతే మాత్రం అర్థం కాదు సో ఇక్కడ వేస్తున్నాను ఒక సచ్ కూడా జ్యువెలరీ కాబట్టి దీనికి ఏమి నేను స్పెసిఫికేషన్స్ ఏమి ఇవ్వట్లేదు సో ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే జ్యువెలరీ మీద ఆగిపోకుండా చూసుకోవాలి మీరు వాడేది అది బిగ్నర్స్ ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో వేసేవాళ్ళు మీరు చిన్న ఇది చిన్నగా చూసుకోండి ఒకసారి నేను ఒక సైడ్కి వేస్తూ వెళ్తున్నాను ఫుల్ వేయట్లేదు చూసుకోండి ఒకసారి అది చూసుకోండి బ్రష్ టెక్నిక్ ఒక సైడ్కి వేసి జస్ట్ ఒక డిప్ చేసి వదిలేస్తున్నాను ఇక్కడ డబుల్ వేస్తున్నాను ఇక్కడ ఇది వేస్తున్నాను సో మీరు ఇక్కడ చూసినట్లయితే కొంచెం డార్క్ తీసుకుంటున్నాను ఇక్కడే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ డార్క్ చేస్తాను ఇది స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ ఇదిగోండి పార్టికల్స్ మనం కనుక మిక్స్ చేసి కలపకపోతే ఎట్లా వచ్చిపోతే ఇక్కడ తాపేస్తాను సో నెక్స్ట్ చూడండి ఇంకొంచెం డార్క్ తీసుకుంటున్నాను ఆ పార్టికల్స్ అనేవి చూసుకొని జాగ్రత్తగా చూసుకోండి సో ఇక్కడ డార్క్ తీసుకొని ఇదే ప్లేస్లో వేసుకొని ఇక్కడతో వచ్చేసి ఆపేస్తున్నాం సో మనం ఓవరాల్గా బొమ్మని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తేనే మనం ఇది చేయగలుగుతాం మళ్ళీ అది మనం ఆ పార్టీని మనం కొంచెం డార్క్ చేసుకోవాలంటే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో దీంట్లో టూ నెంబర్ బ్రెష్ వాడకండి రౌండ్ వాడండి యూస్ చేసుకోండి పార్టికల్స్ లేకుండా చూసుకోండి సో దాడడానికి టైం ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు సెకండ్ డిప్లోకి వెళ్ళిపోండి థర్డ్ డిప్ స్టేజెస్ చూసుకోండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది చూసుకోండి ఒక్కసారి థర్డ్ డిప్ నేనేం డిప్ చేయట్లేదు ఓన్లీ షేడ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కానీ ఇక్కడ జ్యువెలరీ అనే కాన్సెప్ట్లో ఇది కూడా మనకి కౌంట్ కిందే లెక్క కాబట్టి మనం దీన్ని ఇప్పుడు దీన్ని ఇట్లా క్లోజ్ చేస్తున్నాం ఓకే ఇదంతా జ్యువెలరీనే ఎక్కడ కూడా ఇక చూడండి ఇలాంటి పార్టికల్స్ మనం నాకు సింగిల్ హ్యాండ్ ఉంది కాబట్టి నేను కలుపుకోవడం నాకు ఇబ్బంది అవుతుంది సో ఈ పార్టికల్స్ ఇలా ఆక్కోకుండా చూసుకోండి ఉన్నా కూడా తీసేసేయండి ఇక్కడ మనకు డార్క్ వచ్చింది కదా మీరు రౌండ్ బ్రష్తో ఇంకేమన్నా థిక్నెస్ చేసుకోవాలన్నా కూడా కలర్ స్టేజెస్ పెంచుకుంటూ వెళ్ళిపోండి ఏం లేదు మనం కలిపిన ఫ్యాబ్రిక్ గ్లూ ఇక్కడ టచ్ చేయడం అనేసి ఇక్కడ నుంచి తీసుకుంటూ ఉండండి ఇట్లాగా మనం పెట్టుకోవడం వల్ల ఏమి ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది మనకి ఎంత కాంప్లెక్షన్ కావాలనేది మనం కలర్ షేడ్ ప్రకారం తీసుకుంటూ ఉంటే మనకి ఈజీ అయిపోతుంది సో ఇక్కడ వాడేటప్పుడు కూడా నేనేం చేస్తానంటే జస్ట్ ఒక షేడ్కి వేసేసేసి వదిలేస్తాను మళ్ళీ డార్క్ షేడ్ మనం ఎంత డార్క్ ఇవ్వాలనుకుంటే అంత ఇప్పుడైతే ప్రతి ఒక్క పార్ట్ని కూడా మనం ఇలా డిజైన్ చేసుకోవాల్సిందేనండి మనం ఇంకా ఈయన్ని ఇంకా డార్క్ చేసుకోవాలి అని మనకు అనిపిస్తే ఈ మధ్య పార్ట్ ఉంది కదా ఈ మధ్య పార్ట్ ఈ పార్ట్స్ ఈ పార్ట్ ఈ పార్ట్ ఉంది కదా లేదా ఈ పార్ట్ నుంచి ఇలా బయటకు కానీ ఏదన్నా ఉండుంటే మనకి ఏదైనా అవకాశం ఉండుంటే మీ దగ్గర రౌండ్ బ్రష్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే పార్టికల్స్ మాత్రం మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోండి సో ఇది నేను వాటర్తో మిక్స్ చేయలేదండి మన దగ్గర ఆల్రెడీ గమ్ ఉంది కదా ఇదీ మిక్స్ చేస్తున్నాను ఓకే దీన్ని మిక్స్ చేసే నేను వేస్తున్నాను సో బీ కేర్ఫుల్లీ డార్క్ కావాలనుకుంటే అయితే డ్రై అయిన తర్వాత దీని కలర్ కాంప్లెక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది కానీ నా ఫోర్ మనం ఇక్కడ కూడా కొంత డ్రై స్ట్రోక్ కొంచెం ఇట్లా కిందకిస్తే కొంచెం వైట్నెస్ అనేది ఎందుకంటే ఇక్కడ కలర్ అనేది ఆయనకి స్కిన్ కలర్ని మనం వెయ్యం కాబట్టి మనం అలా చేసుకోవచ్చు ప్లస్ వీటిల్లో కూడా ఈ డ్రాప్స్లో కూడా మనం వేసుకోవాలనుకుంటే కూడా మనం వేసుకోవచ్చు ఓకేనండి సో డౌట్లు ఉంటే కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు సమాధానం అయితే చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్